హాయ్ గైస్, దిస్ ఇస్ భరత్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు బాటసారి. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ ఫైన్ గైస్. ఈరోజు క్లైమేట్ అయితే చూడండి, ఎక్సలెంట్గా ఉందన్నమాట. నేనైతే మంగినపూడి బీచ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇదే మనం బందర్ బీచ్ అని కూడా అంటాము. ఈ ప్లేస్కి మీరు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంకి రావాల్సి ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. హైదరాబాద్ నుంచి 360 కిలోమీటర్స్, విజయవాడ నుంచి మనకి అప్రాక్స్ 84 కిలోమీటర్స్, అట్లానే మచిలీపట్నం నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంగినపూడి బీచ్ అయితే ఉంటుంది. ఇక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడితే కనుక, హైదరాబాద్ నుంచి కూడా మచిలీపట్నం రైల్వే స్టేషన్కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయి. వన్స్ మీరు మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాక అక్కడ నుంచి ఆటోస్ తీసుకుని మనం బీచ్ దగ్గరికి వెళ్ళచ్చు. వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి మచిలీపట్నం రైల్వే స్టేషన్. ఓకే గైస్, ఇంక మనం బీచ్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా డాల్ఫిన్స్. ఇంతకుముందు అయితే బీచ్ ఇక్కడ మన పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే అట్లా లేదు. ఇప్పుడు ఆ స్ట్రైట్ వెళ్ళే దారిలో మనం వెళ్ళినప్పుడు కార్ పార్కింగ్ దారి ఉంది, అది చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకే, కాస్ట్ ఎంత? సింగిల్ 100. సింగిల్ 100? ఎంత దూరం వెళ్తారు? అచ్చబర్ దాకా? అక్కడ వరకు లీవ్ టర్న్ చేసి రావాలి. ఎంతసేపు? ఒక 5 మినిట్సా? వస్తే చాలు. అంతేనా? బీచ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇక్కడ లాస్ట్కి వెళ్తాను అనమాట డ్రోన్ ఎగరేటకి. అలలన్నీ బాగా వస్తాయి వీడియోలో చూపించడానికి.
ఓకే గైస్, బీచ్ అట్మాస్ఫియర్ అండ్ ఈ ప్లేస్ చూశారు కదా, మన బిజీ లైఫ్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి బందర్ బీచ్ బెస్ట్ ప్లేస్. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే, బీచ్కి వచ్చే వాళ్ళు 2 డిఫరెంట్ టైమింగ్స్లో వస్తారు. మీరు మార్నింగ్ వచ్చారనుకోండి, మచిలీపట్నంలో టిఫిన్ తినేసి బీచ్ దగ్గరికి రావచ్చు. ఇక్కడ బీచ్లో ఫాస్ట్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఫిష్ ఫ్రై లాంటి స్టాల్స్ చాలానే ఉంటాయి. ఆఫ్టర్నూన్ మీరు లంచ్కి మచిలీపట్నం వస్తే చాలా హోటల్స్ మీకు ఉంటాయి. నేను వెళ్ళిన హోటల్ ఆర్కే ప్యారడైస్ కొంచెం బడ్జెట్లో ఉంటుంది అండ్ ఫుడ్ టేస్ట్ బాగుంది. చాలామంది ఫ్యామిలీస్ ఎక్కువ ఇక్కడికే వస్తారు. మీరు మధ్యాహ్నం 1:30 కల్లా రండి, రష్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ సెకండ్ టైమింగ్స్ ఏంటి అంటే, లంచ్ అయ్యాక బీచ్కి మధ్యాహ్నం 3 కల్లా వస్తే మీరు 6 వరకు ఉండి ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసి మీరు రిటర్న్ అవ్వచ్చు. ఇక్కడ మీరు వెళ్ళే దారిలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది, టైం ఉంటే విజిట్ చేయండి. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేశారు, చాలా పెద్ద గుడి అనమాట ఇది. బందర్ బీచ్తో పాటు ఇక్కడ స్వీట్స్ కూడా ఫేమసే. ఇక్కడ వాణి స్వీట్స్లో బందర్ లడ్డు అండ్ పూతరేకులు ఇంటికి తీసుకుని వెళ్ళాను. హల్వా కూడా టేస్ట్ చేయండి, స్వీట్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో చేయబోయే ట్రావెల్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. దిస్ ఈజ్ భరత్, సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బై.